సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గంజాయి ఆగ్రహ ప్రచార రథాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ ప్రచార రథం పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వీధుల వెంబడి తిరుగుతూ గంజాయి మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రైత జిల్లాగా మార్చడాన్ని జిల్లా పోలీస్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. జిల్లాలో విస్తృతంగా గంజాయి కిట్ల సాయంతో యూరిన్ టెస్టులు చేస్తూ గంజాయి సేవించే వారిని, వారికి గంజాయి అందిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. గాంజాకి మనం ఒప్పుకున్నాము, దానికోసం మనం ఆర్ఎస్ నాప్ ఒక చిన్న వింగ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసాము. దానిలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ అండ్ నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. దానిలో ఇప్పటివరకు ఈ జిల్లాలో మనం ఈ సంవత్సరం 60 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అక్యూజ్డ్ కూడా మనం 140 అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా గాంజా తాగుతున్నారు, దానికోసం మనం డీఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ పేరెంట్స్తో, పిల్లలతో, వాళ్ళ టీచర్స్తో, ఆ నేబర్ చుట్టుపక్కలతో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో షేర్ చేయండి. మన ఉద్దేశం మాత్రమే కేసు చేయాలి కాదు, ఎవరైనా మారడానికి వాళ్ళ ఇది డీఅడిక్షన్ సెంటర్లో వెళ్ళడానికి, వాళ్ళ ఇది అలవాటు ఎవరైనా అయినాయి అది కూడా చేంజ్ చేయడానికి ఉంటే వాళ్ళకి వాళ్ళ డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళకి కరెక్ట్ కూడా చేస్తాము. ఇంకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఆర్ఎస్ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ చేయండి, మనం అది గోపిగా పెడతాము. మీ పేరు ఎక్కడ బయట రాదు. మీ దగ్గర కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, సెల్లర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే గ్రోయింగ్ ఎవరైనా గ్రో చేస్తున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. మనకి ఇస్తే మనం యాక్ట్ చేస్తాము. మీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా గోపిగా ఉంటుంది. థ్యాంక్ యూ.